తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు దొంగసారా దందాలో కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిప్పులు చెరిగిన వయో శర్మిల లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన దొంగవని ఫైర్ ఈ నెల 27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ సోమేశ్ వీఆర్ఎస్ కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ 3 రోజుల్లో జారీ అయ్యే అవకాశం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కోటం రెడ్డి వైఎస్ వివేక హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డికి రెండోసారి సీబీఐ నోటీసులు ఢిల్లీ లిఖర్ స్కామ్ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది ఇక మరీ సిసియుడోకు మరోసారి సీబీఐ సమన్లు కొందరు నిర్మాతలు దిల్ రాజును తప్పుదారి పట్టించారు చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతోందని సి కళ్యాణ్ ఆవేదన